ఎవరైనా చెప్పింది లేదు, చేసేది లేదు. రిలీఫ్ క్యాంపును కూడా లేకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కడికి పోవాలో తెలియక వాళ్ళ బంధువుల ఇళ్ళకు పోతా ఉన్నారు. కనీసం వాళ్ళకు పెట్టని పరిస్థితి, కనీసం ఎవరికైనా సహాయం చేశారా, కనీసం డబ్బులు ఇచ్చారా అంటే ఒక్కరికి కూడా ఒక దమ్మిడి పైసా కూడా ఇవ్వలేదు. కనీసం దమ్మిడి రూపాయి కూడా డబ్బు ఇవ్వలేదు. నిజంగా ఇంత దారుణంగా ఉన్న పరిస్థితులు బహుశా ఎప్పుడు కూడా చూసే ఉంటాం. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి తెలుసా, ఈ ఫ్లక్స్ ఏదైతే చెప్తా ఉన్నారు, ఈ రోజు ఈ ఫ్లక్స్ ఏదైతే కనిపిస్తా ఉన్నాయో ఇవి స్వయంగా మ్యాన్ మేడ్ ఫ్లక్స్. ఇది మ్యాన్ మేడ్ ఫ్లక్స్ అంటే దాని అర్థం ఏమిటి అంటే ప్రభుత్వం స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడంతో ఈ రకంగా అన్యాయమైన పరిస్థితి నెలకొని ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇంతకు ముందు కూడా వరదలు వచ్చాయి, ఇంతకు ముందు కూడా ఫ్లక్స్ వచ్చాయి, ఇప్పుడు పడిన వర్షం కన్నా ఇంకా ఎక్కువ వర్షాలు కూడా పడ్డాయి. కానీ ఏ రోజు కూడా మనుషులు చనిపోయిన పరిస్థితులు ఏ రోజు రాలా, ఇంతటి దారుణమైన పరిస్థితులు ఏ రోజు లేవు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆగస్టు 28వ తారీఖున బుధవారం నాడే బంగాళాఖాతంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడతా ఉంది అని చెప్పి, వాయుగుండంగా మారుతా ఉంది అని చెప్పి 28వ తారీఖునే బుధవారం నాడే అలర్ట్ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి. 28వ తారీఖునే అలర్ట్ వస్తే ఆ అలర్ట్ లో గురువారం నుంచి వర్షాలు మొదలవుతాయి, చిన్నగా చిన్నగా పడతాయి, శుక్రవారం సాయంత్రానికి కల్లా అది ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ కింద మారుతుంది, శనివారం అంతా కూడా ఉంటుంది ఆ రెయిన్ఫాల్ అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే 20 సెంటీమీటర్ల పైచిలుకు వర్షం పడుతుంది అని అంటే దాని అర్థం అది ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ అని. మరి ఆ ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ ఎక్కడ వస్తా ఉంది, ఏ మండలాలలో వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ కూడా IMD ద్వారా మనకు ఇన్ఫర్మేషన్ కూడా మనకుంది. ఆ ఇన్ఫర్మేషన్ మనకు ఉన్నా కూడా 28వ తారీఖునే బుధవారం నాడే మనకి అలర్ట్ వచ్చిన తర్వాత కూడా మనం ఏం చేశాము అన్నది ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వంగా ఆలోచన చేయాలి. 28వ తారీఖున అలర్ట్ వచ్చిన వెంటనే ఆ అలర్ట్ లో ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ పడుతుంది, ఆ ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ మన దగ్గర మాత్రమే కాదు, ఆ ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ మన దగ్గరనే మాత్రమే కాదు, కృష్ణా గుంటూరు వెస్ట్ గోదావరి జిల్లాలు మాత్రమే కాదు తెలంగాణలోని ఖమ్మం నల్గొండ జిల్లాలలో కూడా పడుతుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. క్యాచ్మెంట్ ఏరియా మొత్తం కృష్ణానది క్యాచ్మెంట్ ఏరియా భీకరంగా తయారవుతుంది అని కూడా ఆ రిపోర్ట్ లో చెప్పడం జరిగింది. 28వ తారీఖున వాళ్ళు అలర్ట్ చేసిన రిపోర్ట్లు. మరి ఒకవైపున ఏం చేయాలి ప్రభుత్వం అన్నాక, ఆల్రెడీ డ్యాములు చూస్తే శ్రీశైలము నాగార్జున సాగర్ పులిచింతల డ్యాములు ఆల్రెడీ ఇప్పటికే ఫుల్ గా నిండుండాయి. ప్రభుత్వం అనేది చేయాల్సింది ఏమిటది, వెంటనే ప్రభుత్వం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోను రెవెన్యూ డిపార్ట్మెంట్ తోను హోమ్ డిపార్ట్మెంట్ తోను రివ్యూ కార్యక్రమం చేసి ఈ రకంగా తుఫాన్ రాబోతా ఉంది, డ్యాములు అయితే పూర్తిగా నిండున్నాయి ఇప్పటికే, ఆ నిండు ఉన్న డ్యాముల పరిస్థితుల నేపథ్యంలో తుఫాన్ వస్తా ఉన్న నేపథ్యంలో ఏ రకంగా దీన్ని డీల్ చేయాలి అని చెప్పి ఒక ప్రణాళిక బద్దంగా ఒక కార్యక్రమం చేయాలి. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నుంచి పులిచింతల నుంచి కనీసం 60-70 TMC నీళ్లను అక్కడ నుంచి తగ్గించి అక్కడ వాటర్ ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేసుకోవాలి. అక్కడ వాటర్ ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల కృష్ణానదిలో వరదలు రావడం, ఒకవైపున తుంగభద్ర నుంచి కురిసిన వర్షాల నేపథ్యంలో దాదాపుగా 170 క్యూసెక్ తుంగభద్ర నుంచి నీళ్లు రావడం, ఇది కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. సిడబ్ల్యూసి రిపోర్ట్ చెప్తా ఉన్నారు ఈ నెల 30వ తారీఖు నుంచి శ్రీశైలంలోని కృష్ణానది ఇంకా భీకరంగా కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి కూడా వర్షాల వల్ల భీకరంగా నీళ్లు వస్తాయని చెప్పి శ్రీశైలంలో నీళ్లను
తగ్గించి ఉండింటే తుంగభద్ర నీరు శ్రీశైలంలోను నాగార్జున సాగర్ లోను అపికర ఉండగలిగిందంటే ఆ వాటర్ ఫ్లడ్ కుషన్ ఏర్పరచుకోవడం వల్ల దాదాపుగా సబ్స్టాన్షియల్ గా నీటిని అక్కడే మనం కట్టడి చేసి ఉండొచ్చు. అది కాక కృష్ణానదికి సంబంధించి తెలంగాణ నుంచి వస్తా ఉన్న నీళ్లు, మూసీ నది నుంచి వస్తా ఉన్న నీళ్లు ఇవన్నీ కూడా పులిచింతల్లో కూడా ఆల్రెడీ నిండి ఉన్న కెపాసిటీ, అక్కడ కూడా నీళ్లు తగ్గించి ఉండింటే అక్కడ కూడా నీళ్ళు ఆపి ఉండే పరిస్థితి. కానీ అవన్నీ ఏమీ చేయకుండా ఎక్కడా కూడా నీళ్లు తగ్గించకుండా 30వ తారీఖు నుంచి నీళ్లు తగ్గించుకుంటూ వచ్చిందంటే 8 లక్షల 9 లక్షల క్యూసెక్కులు అలా పారుతా పోయి నిండు 30వ నుంచి. అప్పుడు ఈ మాదిరిగా భీకరంగా 11,35,000 క్యూసెక్లు వచ్చే పరిస్థితి ఉండేది కాదు, ఈ మాదిరిగా ఫ్లడ్ ఉండే పరిస్థితి ఉండేది అంతకన్నా కాదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా జాప్యం చేసి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తాను ప్రజలను పట్టించుకోవాల్సిన ఆవశ్యకతను పూర్తిగా మర్చిపోయి రెడ్ బుక్ పాలనతో పరిపాలన సాగిస్తూ కక్ష సాధింపుల మీదనే ధ్యాస పెడతా ఉన్నాడు తప్ప గవర్నెన్స్ మీద ఏం చెయ్యాలి అన్న దాని మీద ధ్యాస లేకనే ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ కింద ఇంత భీకరంగా తయారైన ఫ్లడ్ ఇది. దీనికి గన 30వ తారీఖు నుంచే పర్ఫెక్ట్ ప్లానింగ్ గన చేసిందంటే మనకు బుధవారం నాడు అలర్ట్ వచ్చినప్పుడే తుఫాన్ రాబోతా ఉంది అని చెప్పి అలర్ట్ వచ్చినప్పుడే మనం కానీ ప్లానింగ్ చేసుకుంటే తుంగభద్ర నుంచి వచ్చే నీళ్లు శ్రీశైలం నాగార్జున సాగర్ లో ఆగి ఉండేటివి, పులిచింతల్లో మూసీ నది నుంచి వచ్చే నీళ్లు ఆపుకొని ఉండవచ్చు, తర్వాత ఉపనదుల నుంచి వచ్చే నీళ్లు ఏదైతే ఉందో ఆ ఉపనదుల నుంచి వచ్చే నీళ్లు పారినా కూడా ఇంత తీవ్రమైన డ్యామేజ్ ఉండే పరిస్థితి కూడా ఎక్కడా ఉండదు. బుడమేరు అనేది పెరుగుతా, బుడమేరు నుంచి వరదలు వస్తా ఉన్నాయని తెలుసు, బుడమేరు నుంచి వస్తా ఉన్న వరదలను కూడా ఇక్కడ పంపించే కార్యక్రమమే చేశారు. శనివారం రాత్రి ఒక అలర్ట్ లేకుండా ఒక సిగ్నల్ లేకుండా నీళ్లు బుడమేరు నుంచి గేట్లు ఎత్తేశారు. ఎంత దారుణమైన పరిస్థితి అనంటే వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ కు సంబంధించిన లాకులను 11 లాకులను శనివారం రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత ఎత్తారు. అలర్ట్ లేదు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు, కనీసం పట్టించుకునే కనీసం చెప్పడం లేదు, ఎత్తేసినారు. ఎందుకు ఎత్తినారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇల్లు, కరకట్టు మీద ఉన్న ఇళ్లకు ఆ ఇంటికి సంబంధించిన ఆ నీళ్లు పోకుండా రక్షించుకునే దానికోసం విజయవాడలోని ఈ ప్రాంతాన్నంతా కూడా నీటిమయం చేశారు చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్న ప్రతి ప్రశ్న కూడా లాజికల్ గా అడుగుతా ఉన్నాను. ఎవరైనా కానీ సమాధానం చెప్పాలనుకుంటే మొట్టమొదటిగా ప్రజలకు క్షమాపణ చెప్పి ఆ తర్వాత ఈ ప్రజలకు ఏం చేయబోతున్నాము అన్న మాటలు కూడా చెప్పి ఆ తర్వాతనే సమాధానం చెప్పాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా కూడా కోరుతా ఉన్నాయి. ఇప్పటికి కూడా రిలీఫ్ క్యాంపులు లేవు. నిన్నటి దాకా కూడా ఎన్ని రిలీఫ్ క్యాంపులు పెట్టారు అని చెప్పి అడిగితే 6 రిలీఫ్ క్యాంపులు మాత్రమే ఉన్నాయని చెప్తా ఉన్నారు. లక్షల మంది ఈరోజు నీట మునిగి ఉన్నారు. 6 రిలీఫ్ క్యాంపులు ఏ మూలకు సరిపోతాయి కూడా తెలియడం లేదు. ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితిలో ఈరోజు ప్రజలంతా కూడా ఎక్కడికి పోవాలనో తెలియవు. ఎన్ని క్యాంపులు, ఎక్కడ క్యాంప్ ఎక్కడ ఉందో కూడా, ఏర్పాటు ఎక్కడ అయిందో కూడా తెలియని పరిస్థితిలో ఈరోజు ప్రజలంతా కూడా ఉన్నారు. ఇంతటి దారుణమైన మేనేజ్మెంట్ బహుశా ఏ ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా, బహుశా ఏ హయాంలో కూడా ఎప్పుడు జరిగి ఉండదు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఈరోజు వస్తా ఉన్నా, ఈరోజు చెప్తా ఉన్న ఈ 11,30,000 క్యూసెక్కుల గురించి ఏదైతే మాట్లాడుతా ఉన్నామో ఈ 11,30,000 క్యూసెక్కులకు సంబంధించి మొదట ఇది రావడం అనేది ఇదేమి కొత్త ఏమీ కాదు. ఇటువంటిదే 1903లో 11,90,000 క్యూసెక్కులు వచ్చింది, 2009లో కూడా 11,10,000 క్యూసెక్కులు వచ్చింది, మా హయాంలో కూడా 2019, 2020, 2021, 2022లో కూడా ఇలాంటి వరదలే, ఇలాంటి రెయిన్ఫాలే నమోదు కూడా అయింది. కానీ ఇలాంటి రెయిన్ఫాల్ నమోదైనా కూడా మా హయాంలో ఎప్పుడు కూడా ఈ మాదిరిగా 11,00,000 క్యూసెక్కులకు చేరడము, దానివల్ల ప్రజలందరూ అసలాకుతలమైన పరిస్థితులు రావడం ఎప్పుడూ జరగలేదు. 2021లో శ్రీశైలం నుంచి దిగువకు 8,00,000 క్యూసెక్కులు
శ్రీశైలం దిగువకు 8 లక్షల క్యూసెక్లు 2021లో కిందికి వదలడం జరిగింది. దిగువ పులిచింతల్లోకి మూసీ నది నుంచి 150,000 క్యూసెక్లు రావడం జరిగింది. మున్నేరు నుంచి ప్రకాశం బ్యారేజీకి 350,000 క్యూసెక్లు చేరినప్పటికీ కూడా ముందు జాగ్రత్తగా శ్రీశైలం రిజర్వాయరు, నాగార్జున సాగర్ రిజర్వాయరు, పులిచింతల రిజర్వాయరు వీటి అన్నిటిలో కూడా ముందు నుంచే ఫ్లడ్ వస్తా ఉంది అని తెలిసిన నేపథ్యంలో, వాయుగుండంగా మారుతా ఉందన్న నేపథ్యంలో, ముందు ఇన్ఫర్మేషన్ ఉన్న నేపథ్యంలో శ్రీశైలము, పులిచింతల, నాగార్జున సాగర్ డ్యాములను నీళ్లను తగ్గించి అక్కడ ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయడం వలన డెవాస్టేషన్ రాకుండా కేవలం 8 లక్షలు 9 లక్షల క్యూసెక్లు మాత్రమే నీళ్లు కిందికి వెళ్ళిపోయేట్టుగా చర్యలు తీసుకోవడం వల్ల ఇటువంటి పరిస్థితులు రాకుండా గతంలో చేయగలిగాము అన్నది కూడా ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా. ఇంతటి మ్యాన్ మేడ్ ఫ్లడ్ క్రియేట్ చేసినందుకు చంద్రబాబు నాయుడు మొట్టమొదటిగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పి కనీసం వీళ్ళకందరికి కనీసం బేసిక్ ఫెసిలిటీస్ లేవు, తినేదానికి తిండి లేదు, తాగేదానికి నీళ్లు లేవు, రిలీఫ్ క్యాంపులు లేవు, రూపాయి డబ్బు ఇవ్వలేదు, వీళ్ళందరూ ఎలా బతకాలని చెప్పి కొడతా అడుగుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి క్షమాపణ చెప్పి సమాధానం చెప్పాలని కూడా అడుగుతా ఉన్నా. పార్టీ నుంచి మొత్తం అందరూ కూడా క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేస్తారు. పార్టీ క్యాడర్ ఇప్పటికీ క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేస్తా ఉంది. సీను దగ్గర నుంచి ఎమ్మెల్యేలు కంటెస్ట్ చేసిన వాళ్ళందరూ, కార్పొరేటర్ల స్థాయి నుంచి అందరూ కూడా ఇక్కడే ఇదే నీటిలోనే ఉన్నారు. ఈ రోజు నుంచి కాదు, రెండు రోజుల నుంచి కూడా ఇదే కార్యక్రమాలే చేస్తా ఉన్నారు. ప్రజలకు అందుబాటులో కొద్దో గొప్ప వీరు చేయగలిగిన కాటికి ఖచ్చితంగా చేస్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం అనేది స్పందించాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రభుత్వం అనేది పలికితే జగన్ ప్రభుత్వంలో కూడా ప్రభుత్వం ఉండేది, కానీ జగన్ ప్రభుత్వంలో ఏ ఒక్కరూ కూడా ఎప్పుడూ కూడా డిస్సాటిస్ఫైడ్ గా ఎప్పుడూ లేరు. ఎందుకు లేరు అని అంటే కారణం, జగన్ ప్రభుత్వంలో ఒక వాలంటీర్ వ్యవస్థ ఉండేది, జగన్ ప్రభుత్వంలో ఒక సచివాలయ వ్యవస్థ ఉండేది. ఈ వాలంటీర్ల వ్యవస్థ, ఈ సచివాలయాల వ్యవస్థ గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో మమేకమై ఉండేది. వీళ్ళందరూ కూడా, వాలంటీర్లందరూ కూడా ఎప్పుడు తుఫాన్ వచ్చినా వీళ్ళ సహాయ సహకారాల వల్లే గొప్పగా ఎటువంటి కంప్లైంట్స్ ప్రజల నుంచి రాకుండా సాచురేషన్ పద్ధతిలో ప్రజలకు మంచి చేయగలిగారు. తుఫాన్ వచ్చినప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తుఫాన్ వచ్చినప్పుడు కలెక్టర్ గారికి నేను చెప్పేవాడిని, నేను మీకు వారం రోజులు టైం ఇస్తా ఉండా, వారం రోజుల తర్వాత నేనే వస్తాను, వచ్చిన తర్వాత నేను ప్రజలతో మమేకమై నేను అడుగుతాను. ఏ ఒక్కరి నోట్లో నుంచి కూడా కలెక్టర్ మాకు పలకలేదు, కలెక్టర్ స్పందించలేదు, కలెక్టర్ వల్ల మాకు నష్టం జరిగింది అన్న మాట ఎప్పుడూ వినపడకూడదు అని చెప్పి నేను ఆదేశాలు ఇచ్చేవాడిని. మా కలెక్టర్ బాగా పనిచేశాడు, మా కలెక్టర్ మంచివాడు అనే మాట వినపడాలి అని చెప్పి గట్టిగా కలెక్టర్లకు ఎప్పుడూ చెప్పేవాడిని. చెప్పిన ప్రకారం నేను ఖచ్చితంగా వారం రోజుల తర్వాత నేను పోయేవాడు. పోయేటరికి వాలంటీర్ సైన్యం అక్కడ ముందే ఉండేది, గ్రామ సచివాలయాల్లో పనిచేసే మొత్తం పిల్లలందరూ కూడా అక్కడే ఉండేవాడు. ఆ వారం రోజుల పాటు వాళ్ళంతా కూడా, ప్రభుత్వం అంతా కూడా పూర్తిగా కలిసి ప్రతి గడపకు వెళ్ళి సహాయ సహకారాలు అందిస్తూ మొట్టమొదటిసారిగా ప్రతి కుటుంబానికి 2,000 రూపాయలు సహాయం కూడా, ఆర్థిక సహాయం కూడా అందించిన పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయేనంటే అది ఒక్క జగన్ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది. అటువంటి కొత్త సాంప్రదాయాలను ముందుకు తీసుకొచ్చింది మనం, వాలంటీర్ వ్యవస్థను ముందుకు పెట్టింది మనం, సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థతో పూర్తిగా ప్రతి గడపకు కూడా సహాయ సహకారాలు అందించగలిగాము. రిలీఫ్ క్యాంపులు తుఫాను వచ్చే నాటికే రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు అయ్యేటివి, ముందుగానే లోతట్టు ప్రాంతంలో ఉన్న మనుషులందరినీ కూడా ముందుగానే రిలీఫ్ క్యాంపులకు ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళము. రిలీఫ్ క్యాంపుల్లో అందరినీ కూడా బాగా చూసుకోవడమే కాకుండా రిలీఫ్ క్యాంపుల్లో బయటికి వెళ్ళేటప్పుడు డబ్బులు కూడా సహాయం కూడా ఇచ్చి పంపించిన కార్యక్రమం కూడా అప్పట్లో జరిగింది. అప్పటికి ఇప్పటికీ తేడా గమనించండి. చంద్రబాబు నాయుడు కూడా
కనీసం ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పి కనీసం చేయాల్సిన పనులు ఖచ్చితంగా చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం. ప్రతి బాధితుడు కూడా మీరంతా ఉన్నారు, నాతో పాటు మీరంతా కూడా నడుస్తా ఉన్నారు, బాధితుల దగ్గర మీరు కూడా బైక్ పెడతా ఉన్నారు, బాధితులు మాట్లాడిన మాటలు మీరు కూడా విన్నారు. ఒక్క బాధితుడికైనా కూడా కనీసం ఒక్క బాధితుడికైనా కానీ ఇక్కడ నుంచి మేము వస్తా ఉన్నాం, ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్ళాలి అని అంటే ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తా ఉన్నారంటే తెలియదు సార్, తెలియదన్నా, ఇక్కడ నుంచి పోవాలి మా బంధువులు ఇళ్ళకు పోవాలనే మాట చెప్తా ఉన్నారు. కానీ కనీసం ఒక్క బాధితుడన్నా కానీ రిలీఫ్ క్యాంపులకు మేము పోతా ఉన్నాము, రిలీఫ్ క్యాంప్ అక్కడ ఉంది, రిలీఫ్ క్యాంప్ అక్కడ పెట్టారన్న మాట కనీసం ఒక్కడన్నా చెప్పాడని అడుగుతా ఉన్నాం, కనీసం ఒక్క బాధితుడన్నా కానీ చెప్పాడని అడుగుతా ఉన్నాం. మీరే విన్నారు, మీరే చూశారు, ఆ బాధితుడు నేను అడిగా ఈ రెండు రోజుల నుంచి కనీసం మీకు ఏమైనా సహాయం అందిందా అని చెప్పి, కనీసం ఇంటికి వచ్చి ఎవడైనా డబ్బు ఇచ్చాడా అని చెప్పి అడిగా, ఇంటికి వచ్చి మంచి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం జరగలేదు సార్, డబ్బులు కదా దేవుడు ఎరుగు అని చెప్పి మాటలు వినిపించారు. మీరంతా కూడా విన్నారు.